అపోస్తులుల కార్యములు 23వ అధ్యాయము. అపోస్తులైన పౌలు గారు పట్టబడి చెరసాలలో వేయబడి తీర్పు తీర్చబడడానికి న్యాయస్థానముల ముందు న్యాయపీఠముల ముందు నిలుచున్న సందర్భాలలో ప్రధాన యాజకుడైన అననీయ చేత ధర్మశాస్త్రము చొప్పున తీర్పు తీర్చబడడానికి నిర్ణయింపబడతాడు. మొదటి వచనం నుంచి పౌలు మహాసభ వారిని తీర్చూచి, అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము మొదటి వచనం నుంచి, పౌలు మహాసభ వారిని తీర్చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుంటినని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలుచున్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతన్ని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునికి విరోధముగా నన్ను కొట్టును ఆజ్ఞాపించున్నావని నన్ను దగ్గర నిలుచున్నవారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు మళ్ళీ వెంటనే ఎంత యుక్తిగా మాట్లాడుతున్నాడు చూడండి, నీ ప్రజలాధికారిని నిందింపవద్దని రాయబడి ఉన్నదని. నువ్వు ఇప్పుడు అసలు విషయం వస్తుందండి. ఆలోచన ఇది మనకి ఇంపార్టెంట్. వారిలో ఒక భాగము సద్దుకయ్యులను మరి ఒక భాగము పరిసయ్యులునై ఉన్నట్టు పౌలు గ్రహించి, ఈయన తీర్పు తీర్చబడడానికి ప్రధాన యాజకుని ముందు న్యాయపీఠము ముందు నిలబడినప్పుడు జనాలు పోగులు పోగులుగా వచ్చారు. అసలు ఇలా పట్టించిన వాళ్ళే వాళ్ళు, అంటే పౌలు గారిని పట్టించిన వారే వాళ్ళు యూదులు. వారిలో ఒక తెగ కొంతమంది పరిసయ్యులు ఉన్నారని కొంతమంది సద్దుకయ్యులు ఉన్నారన్న సంగతి ఇతడు గ్రహించి అంటున్నాడు, సహోదరులారా, నేను పరిసయ్యుడును, పరిసయ్యుల సంతతి వాడను అని మన పరిసయ్యులమైన మనకు, పరిసయ్యుల సంతతికి చెందిన మనకు నిరీక్షణ, మనకున్న నిరీక్షణ గూర్చియు ఒక నిరీక్షణ ఉంది కదా మనకు. ఎవరికి? ఇశ్రాయేలీలకు, యూదులకు ఒక నిరీక్షణ ఉందట. క్రైస్తవులమైన మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటది? పరలోకం, నిత్య జీవం చేరాలన్నది మన నిరీక్షణ. అంతేనా? మరి మనకున్న నిరీక్షణే ఇశ్రాయేలులకు లేదా? వాళ్ళకేమైనా నిరీక్షణ ఉందా? మనకున్న నిరీక్షణ అంటున్నాడు పౌలు గారు. పరిసయ్యులను ఉద్దేశించి, ఇశ్రాయేలును ఉద్దేశించి చెబుతున్నమాట. మనకున్న నిరీక్షణ గుర్చియు, మృతుల పునరుద్ధానమును గుర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. ఎందుకు విమర్శింపబడడానికి నిలబడ్డాడట? మృతుల పునరుద్ధానము గురించి విమర్శింపబడడానికి సభలో నిలుచున్నాడట. మృతుల పునరుద్ధానం గురించి బోధ చేస్తున్నప్పుడు ఆ బోధలో వెళ్ళేదో తప్పుబట్టి పట్టించారట. ఇదిగో ఇందు నిమిత్తం విమర్శింపబడడానికి నేను ఇక్కడ నిల్చున్నాను. దేని గురించి? మనకున్న నిరీక్షణ మృతుల పునరుద్ధానం, మనకున్న నిరీక్షణ మృతుల పునరుద్ధానం, దాని గురించి విమర్శింపబడడానికి నేను ఇక్కడ నిల్చున్నాను అనగానే అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దుకయ్యులకును కలహము పుట్టిందట. వీళ్ళిద్దరికి ఎందుకు కలహం పుట్టింది? ఈ మాట చెప్పగానే అక్కడున్న జనాంగములో 8వ వచనంలో ఆ సమూహం రెండు పక్షములాయను, సద్దుకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూతైనను ఆత్మైనను లేదనియు చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండునూ కలవని ఒప్పుకుందరు. అంటే పునరుద్ధానం ఉందని, అలాగే ఆత్మ ఉందని, దేవదూత ఉందని నమ్ముతారట. ఇద్దరు ఇశ్రాయేలీలే, ఇద్దరు యూదజాతే. యూదులలో రెండు తెగలు, సద్దుకయ్యులు, పరిసయ్యులు. పరిసయ్యులు పునరుద్ధానం ఉందని నమ్ముతారు, సద్దుకయ్యులు లేదని నమ్ముతారు. వీళ్ళిద్దరికి ఎందుకు? ఇశ్రాయేలీలైన యూదులైన వీరికి ఒకే ధర్మశాస్త్రం ఉండగా, ఇద్దరికీ ప్రవక్తల గ్రంథాలు ఒకటే ఉండగా, ఈ సద్దుకయ్యులు తెగేంటి పునరుద్ధానం లేదంటున్నారు, పరిసయ్యులు ఏంటి పునరుద్ధానం ఉందంటున్నారు? ఏంటి దీని సంగతి? పునరుద్ధానం గురించి బోధ చేస్తుంటే నిలబెట్టారా? మరి పునరుద్ధానం గురించి బోధ చేస్తున్నప్పుడు నిలబెట్టినప్పుడు పునరుద్ధానం ఉందని చెప్పే పరిసయ్యులు కూడా ఎందుకు వచ్చారు అక్కడికి? అర్థమవుతున్నాయి నా ప్రశ్నలు. పునరుద్ధానం గురించి బోధ చేస్తున్నప్పుడు పునరుద్ధానము విషయమే, నిరీక్షణ విషయమే తీర్పు తీర్చబడడానికి నిలబడ్డప్పుడు, అదే పునరుద్ధానం ఉందని చెప్పి ఏ పునరుద్ధానం గురించి అయితే పౌలు బోధించాడో ఆ పునరుద్ధానం ఉందని నమ్మే పరిసయ్యులు కూడా ఎందుకు నేరమాపడానికి వచ్చారు? లేదని చెప్పేవారంటే ఇదిగో మా విశ్వాసాన్ని తప్పుపడుతున్నాడు అందుకే నిలబెట్టమనొచ్చు. విశ్వాసం ఉన్నది, మా విశ్వాసంలో ఉన్నవాడిని కూడా ఎందుకు కొట్టించాలి, చంపించాలని చూస్తున్నారు ఇక్కడ? ఏంటి పునరుద్ధానం గురించిన బోధ? ఒక మాట ఇదే పౌలు గారు హెబ్రీ పత్రిక 6వ, ఇక్కడికి మళ్ళీ వద్దామండి, అయిపోలేదు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి మాట్లాడుతూ, కాబట్టి నిర్జీవక్రియలను విడిచి మారు మనసు పొందండి, నిర్జీవక్రియలను విడవండి, నిర్జీవక్రియలు జీవము లేని క్రియలు విడిచిపెట్టండి అంటున్నాడు. హెబ్రీ పత్రిక క్రీస్తును యాజకుడిగా నిరూపించడానికి రాస్తున్న పత్రిక. ముఖ్యంగా ఇశ్రాయేలీల యొక్క మబ్బు విడిపోవడానికి, వాళ్ళ కన్నులకు మూయబడిన కప్పబడిన పొరను విడగొట్టడానికి రాస్తున్న పత్రిక. కాబట్టి నిర్జీవక్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందుల విశ్వాసము, బాప్తిస్మములను గుర్చి, బాప్తిస్మమును గుర్చి బోధ అనలేదు, బాప్తిస్మములు అంటున్నాడు చూడండి. బాప్తిస్మములను గుర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక. ఇదేంటండి? పునరుద్ధానమును గుర్చిన బోధ పునాదా లేకపోతే అంత్యమా? పునరుద్ధానమును గుర్చిన బోధ చివరిదా ముందుటిదా? చెప్పాలంటే పునరుద్ధానం అంటే మనం ఏమనుకుంటాం, చివరిదే కదా. కానీ ఇక్కడేమంటున్నాడు, అను పునాది మరలా వేయక. మరలా మరలా వేస్తున్నారు ఏంటి? ఎవరికి చెప్తున్నాడు? క్రైస్తవులకు కాదు సుమా, ఆనాటి ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, పరిచయ అధికారులు కూడా బోధిస్తున్నారు ఇదే. దీని గురించి మాట్లాడకుండా ఇది పునరుద్ధానం గురించి మాట్లాడొద్దా అంటూ క్రీస్తును గురించిన మూలోపదేశము మాని, క్రీస్తును గురించి ఇది మూలోపదేశమా? మూలపాఠాలా ఇవి? పునరుద్ధానం అనేది మూలపాఠమా? నిర్జీవక్రియ, తిరిగి లేచేది అనుకుంటాం కదా. పునరుద్ధానం అంటే తిరిగి లేచేది కదా, నిర్జీవక్రియ అంటున్నాడు ఏంటండి? చాలాసార్లు చదువుకున్నాం కదా, ఇది నిర్జీవక్రియట, మూలోపదేశమట, పునాది అంటది. అంటే పునాది దగ్గరే ఉండిపోయారు రా అంటున్నాడు. పునరుద్ధానం అనేది పునాదా లేకపోతే స్లాబా? స్లాబ్ కదండి మన దృష్టిలో. పౌలు దృష్టిలో ఏంటంటే పునాది అంటున్నాడు. కష్టంగా ఉంది కదా అర్థం చేసుకోవడం. పేతురు గారు అన్నాడు అందుకే చాలా కష్టం. పునరుద్ధానమును గూర్చి బోధిస్తున్నప్పుడు, పునరుద్ధాన సంగతులు మాట్లాడుతున్నప్పుడు, విమర్శింపబడడానికి ప్రధాన యాజకుడైన అననీయ దగ్గర నిలబడినప్పుడు, ఈ పునరుద్ధానము ఉందని చెప్పే పరిచయలు, పునరుద్ధానము లేదని చెప్పే సద్దుకయ్యులలో కలహము పుట్టింది. 9వ వచనం, పరిచయలు పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి, పరిచయలు పక్షముగా ఉన్న కొందరు లేచి, అందరూ కాదు, కొందరు శాస్త్రులు, అందరూ కాదు, లేచి ఈ మనిషిని అందు మాకే దోషం కనబడడం లేదు. 10వ వచనం, తగవులు ఆడిరట. చివరిలో 9వ వచనం చివరిలో అతను ఒకవేళ ఏదైనా మాట్లాడుంటే మాట్లాడుండొచ్చు, కానీ ఇతను లేదో మాకు కనపడడం లేదని పరిశైలులో కొందరు, పునరుద్ధానం ఉందని నమ్మే పరిశైలులో కొందరు శాస్త్రులు మాత్రమే మాట మాట్లాడారు. ఎందుకంటే కాస్త శాస్త్రం తెలిసిన వాళ్ళు, పౌలు గారు కూడా ధర్మశాస్త్రం ఎరిగినవాడు, వీళ్ళు కూడా ధర్మశాస్త్రం ఎరిగినవారు, మాకే దోషం కనపడడం లేదు అనగానే వినాలా? తగులాడిరట. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలుని చీల్చివేదురేమో. ఎవరు? సద్దుకయ్యులు మాత్రమేనా? కొందరు శాస్త్రులు కాకుండా మిగిలిన పరిచయులు కూడానా? మిగిలిన పరిచయులు కూడా. అంటే పరిచయులు, సద్దుకయ్యులు, యూదులు అంటున్నాడు చూడండి, కిందకు చదువుకుంటూ వస్తాడండి. 12వ వచనం, ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, అంటే కక్షగట్టి, పట్టుబట్టి, తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్లు పెట్టుకొని ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. ఇలా పరిచయులా సద్దుకయ్యులా? యూదులా? యూదులలోని పరిచయులు, సద్దుకయ్యులు. పునరుద్ధానం ఉందని చెప్తున్నాడా, పునరుద్ధానం లేదని చెబుతున్నాడా పౌలు గారు? లేకపోతే పునరుద్ధానంను గురించిన బోధ అనేది మూలపాఠం అని చెబుతున్నాడా? అంటే పునరుద్ధానం గురించిన ఏదో తెలియని మర్మం ఇక్కడ దాగి ఉంది, మనం గమనించాలి. పునరుద్ధానమునకు సంబంధించిన అది యూదుల నిరీక్షణట. మనకున్నాం, ఇందాక చదువుకున్నాం కదండి, మొదట్లో చదువుకున్నాం కదా. ఎన్నవచనం అది? 6వ వచనం, వారిలో ఒక భాగము సద్దుకయ్యులను మరి ఒక భాగం పరిచయులనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిచయుడిని, పరిచయులు సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుద్ధానమును గూర్చియు అంటున్నాడు. అంటే యూదులకు, పరిచయులకు లేదా ఇశ్రాయేలులకు ఒక నిరీక్షణ ఉందట, అది మృతుల పునరుద్ధానమట. మృతుల పునరుద్ధానం అనేది యూదుల నిరీక్షణ, యూదులకున్న నిరీక్షణ అంటున్నాడు ఇక్కడ. వాళ్ళకు కూడా నిరీక్షణ అంటే వాళ్ళకు కూడా వాగ్దానం చేయబడింది ఏదైనా. ఇశ్రాయేలులకు, యూదులకు వాగ్దానం చేయబడినది ఏదైనా యోధ జాతి ఉండగానే నెరవేరాలి. యోధ జాతిని సమూలంగా నాశనం చేసింది యెరూషలేము పతనముతో, దేవాలయం పడగొట్టబడడంతో వారి పతనం, వారి అంతం, ఆ వారికి నిర్ణయించిన అంత్య దినములు, యుగాంతం, క్రీస్తుశకం 70తో ముగిసిపోయింది చరిత్రను బట్టి, నీరో చక్రవర్తి కాలంలో. అంటే ఇశ్రాయేలులకు ఏదో నిరీక్షణ ఉందన్నమాట, ఇశ్రాయేలులకు ఏదో ఒక పునరుద్ధానం గురించిన వాగ్దానం ఉందన్నమాట. చూద్దామా ఆ వాగ్దానం ఏంటో చూద్దాం. దానియేలు గ్రంథం, మనం అనుకుంటున్నాం కొత్త నిబంధనలో మాత్రమే పునరుద్ధానం గురించి చెప్పాడు, కనపడిన ప్రతీది మనకే అనుకునే మనుషులు మనం. కాలము, సమయము, సందర్భం ఏమీ ఆలోచించడం లేదు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో 2వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మీరు చదవగలిగితే, 2వ వచనం నుంచి, సమాధులలో నిద్రించి అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. 4వ వచనములో, దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపము, అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపము, చెప్పబడిన ఈ సందర్భం ఎప్పటి వరకట అంత్యకాలము వరకు అంటే ఎప్పటి వరకున నిన్న విన్న సందర్భాన బట్టి యూదుల అంతము దినాంతము యుగాంతము వరకున అంత్య దినముల వరకు అనగా యెరూషలేము పతనం వరకు దీనిని ముద్రించు. అందులో ఏమి రాయబడిందో తెలుసా? మృతుల పునరుద్ధానం గురించి రాయబడింది చూడండి. రెండవ వచనం మళ్ళా చదువుతున్నాను. సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొంటారట. లోకాంతంలో జరగబోయే సందర్భం కాదు సుమా. ఒకవేళ అలాగనుకుంటే లోకాంతంలో జరగబోయే సందర్భం మనందరికీ బోధకుల మాటలు బట్టి మనకు తెలిసిందేంటి? క్రీస్తు ఆగమనం, అలాగే ప్రకృతి వినాశనం, విశ్వాసుల యొక్క పునరుద్ధానం, అందరము ప్రభువుతో పాటు మేఘమండలము మీద ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుని చెంతకు వెళ్ళిపోతాం అన్నది మనం విన్నాం. కానీ ఇక్కడ మేలుకునేవారు ఎందుకు మేలుకుంటున్నారట చూడండి. కొందరు నిత్యజీవం అనుభవించుటకు, కొందరు నిందల పాలొగుటకు, నిత్యముగా హేయులొగుటకు మేలుకొందరట. సమాధుల్లో ఉన్నవారు అందరూ మేలుకుంటారట. అందరూ కొందరు నిత్యజీవం పొందుటకు, కొందరు నిందల పాలవుతారట, నిత్యముగా అసహ్యులు అనిపించుకుంటారట. ఎక్కడ ఈ మాట లోకాంతంలో జరిగేదైతే నిందల పాలవ్వడం, నిత్యంగా హేయులవ్వడం అనేది ఉండదు, నరకాగ్నిలో పడడమే కదా కొందరు. మరి ఇక్కడేంటండి, కొందరు నిత్యజీవం పొందడానికి మేలుకుంటారట, కొందరు నిందల పాలవడానికి మేలుకుంటారట. ఇది దానియేలు గ్రంథంలో చెప్పబడిన ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు చెప్పిన ప్రవచనం, వారికి ఇవ్వబడిన వాగ్దానం. మరొక మాట చూస్తారా? హోషేయ గ్రంథం పక్కనే ఉంది కదండి, 13వ అధ్యాయం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చూడగలిగితే, ఆయన పాతాల వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపం పుట్టదు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మనం ఎక్కడో విన్నాం కదా. ఏమంటున్నాడు? మృత్యువు నుండి వారిని మృత్యువు నుండి రక్షించును అనగా చనిపోయిన వారిని బ్రతికిస్తును అని మన భాషలో మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఈ ఓ మరణమాని ముల్లెక్కడా, ఓ మరణమాని విజయం ఎక్కడ అన్నది పౌలు గారు ఏ సందర్భంలో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారని మనం ఆలోచిస్తే దానికి దీనికి లింక్ ఉంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55 నుంచి ఇంకానండి 54 నుంచి. ఈ క్షయమైన అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైన అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం రింగివేయుడని రాయబడిన వాక్యము నెరవేరును. ఓకే, ఇది ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. పాపమునకున్న బలం ఏంటట? ధర్మశాస్త్రమట. పాపమునకున్న బలం ధర్మశాస్త్రమట. పాపమునకున్న బలము ధర్మశాస్త్రం అయితే, పాపం వలన మరణం వస్తే ఆ మరణపు ముళ్ళు అంటే మరణాన్ని మరి మరణం నుంచి విడుదలయ్యే పరిస్థితి ధర్మశాస్త్రము ముగింపుతో ఏర్పడుతుంది అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ గమనించండి, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. మరణపు ముళ్ళు పాపము అంటే మరణానికి ఆధారం పాపమే కదా. పాపం చేస్తేనే మరణం వస్తుంది కదా. మరి ఈ పాపము దేని నుండి, ఈ పాపమునకు బలం ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం. పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. ఈ పాపమునకున్న బలం పోతే మరణం ఇక ఉండదు. అర్థమవుతుంది లేదా? అంటే హోషేయ గ్రంథంలో చెప్పబడిన ఆ మృత్యు నుండి విడుదల ధర్మశాస్త్ర ముగింపు, ధర్మశాస్త్ర తీసివేయడం, ధర్మశాస్త్రం పాత నిబంధన ఎత్తివేయడం అని మనకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, చివరికి మీకు బల్బు వెలిగిపోద్ది. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమైపోద్దని అర్థం. బల్బు వెలగడం అంటే దయచేసి అపార్థం చేసుకోకండి. ఇశ్రాయేలీయులకు ఒక నిరీక్షణ ఉంది. మృత్యువు నుండి విడిపిస్తాడట, సమాధులను తెరుస్తాడట. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలలో ఒక సంఘటన రాయబడింది చూడండి. దేవుని వల్లరా, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడునై ఉండగా. యెహెజ్కేలు గారు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట. యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. ఆత్మవశుడై ఉన్నాడు. యెహెజ్కేలు గారిని ఎముకలున్న లోయలోకి ఏం తీసుకెళ్లలేదు. పరవశుడై ప్రత్యక్షత చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రత్యక్షత. ఆత్మవశుడై ఉండగానే పదం ప్రయోగించబడింది. అంటే ఆయన ప్రత్యక్షతలో కనబడుతుంది. యెహెజ్కేలు గారిని దేవుడు ఎముకలున్న ఒక లోయలోనికి తీసుకువెళ్ళాడు. ఏంటి ఎముకలు, ఏమిటి ఈ లోయ? చదువుదాం. ఎముకలు అనేకులు ఆ లోయలో కనబడెను, అవి కేవలం ఎండిపోయినవి. ఎముకలు ఎండిపోక శరీరంతో ఉంటాయా చెప్పండి, ఎండిపోతాయి కదా. ఎముకలు అంటేనే, ఎముకలు కనబడ్డాయంటే మాంసం అంతా ఎండిపోయి కనబడతాయి. ఎండిపోయినవి ఆయన అంటున్నాడు, నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగుతున్నాడు. ఆయన నన్ను అడుగగా, ప్రభువా దేవా అది నీకే తెలియనని నేనంటే నేను ఎంత మాత్రం ప్రభువా, నువ్వు చెప్తేనే కానీ నాకు తెలియదు. అందుకు ఆయన ప్రవచనమెత్తి, దేవుడు ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను. ఎముకలతో మాట్లాడడం ఏంటండి, ఎముకలతో చెప్పడం ఏంటండి, ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా మనుషులారా అనాలి. ఏమండి ఎముకలారా అంటున్నాడు, ఎముకలతో చెప్తున్నాడు ఏంటండి, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు. ఎముకలా మీరా, ఎముకలా మీరా, ఎముకలా మీరా, ఎముకలు కదండి. మళ్ళీ మీరు అంటున్నాడు ఏంటి, మీరని ఎవరిని అంటారు, ఎముకలు ఎముకలతో అంటారా, ఎముకలను మీరు అంటారా, ఎముకలు గారు ఎముక గారు అర్థమవుతుందా. మీరు అంటున్నాడేంటి, ఆ ఎముకలు ఎవరో మనుషులకు సూచిస్తున్నాడు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి శవములా వాళ్ళు పోని మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. కిందంగా మాట్లాడుతున్నాడు, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీద కప్పెదను, మీరు బ్రతుకుదురు. రెండో మాట, మీరు బ్రతుకుదురు. ఏంటి ఎముకలు అంటే, ఇప్పుడు సమాధుల్లో మరి శ్మశానంలో సమాధులు తవ్వండి ఎముకలే ఉంటాయి. అంటే ఆ ఎముకలకు చర్మము మాంసము నరములు అన్నీ అలా వచ్చేసి అలా లేచిపోతారా? అప్పుడు యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. మీరు తెలుసుకుంటారు, నేను దేవుణ్ణన్న సంగతి మీరు మర్చిపోయి బ్రతికారు. నా ఆజ్ఞల ప్రకారంగా మీరు బ్రతకలేదు. దినదినము అనుదినము మీరు నన్ను బాధిస్తూనే ఉన్నారు. అందుకోసమే బబులోని చెరకు మిమ్మల్ని అప్పగించేశాను అంటున్నాడు. ఇది యెహెజ్కేలు ఇశ్రాయేలీలు విడుదల కొరకు, అతని ద్వారా ఇశ్రాయేలీలు రక్షించే పనిలో దేవుడు దయతలచి యెహెజ్కేలు ద్వారా చెబుతున్న మాటలు. అప్పటికే సుమారు 70 సంవత్సరాలు నెబుకద్నెజరు కాలంలో సొంత దేశములో, వాగ్దాన సంబంధమైన దేశములో దేవునికి వ్యతిరేకమైన పాపము చేశారు గనక పరుల దేశానికి 70 సంవత్సరాలు చెరగునిపోయారు. వీళ్ళు బానిసత్వపు బ్రతుకులోనికి వెళ్ళిపోయారు. వారి పాపము వలన ఇశ్రాయేలీలు బబులోని చెరకు కొనిపోబడ్డ రోజులలో యెహెజ్కేలు గారు వారిని విడిపించే పనిలో దేవుడు వారికి విముక్తిని ఇస్తాను అని చెప్పడానికి చెప్పబడుతున్న మాట ఇది. దీనికి రిలేటెడ్గా 12వ వచనం చూడండి. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ఎముకలారా అన్నాడు చూశారు. ఆ ఎముకలు ఎవరితో పోలుస్తూ మాట్లాడుతున్నాడో వాళ్ళతో చెప్పు, వారితో ఇట్లనము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను, మీరున్న సమాధులను తెరిచెదను. ఎటు వారితో చెప్పమంటున్నాడు, శవాలతోట. కొన్ని సమాధుల్లో బ్రతుకున్నారా? మనకు సమాధనగానే మృతుడనగానే మన గుర్తొచ్చేది శ్మశానం, అవునా? మీరున్న సమాధులను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను, ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను, ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను, యెరూషలేమునికి మిమ్మల్ని తోడుకుని వస్తాను. ఇశ్రాయేలు దేశం, యోదయా దేశం, యూదుల ఏటు సమాధుల్లో ఉన్న వారిని బ్రతికించి పరలోకం తీసుకెళ్తానంటున్నాడా, లేక యోదయా ఇశ్రాయేలు దేశంలోని తోడుకుని వస్తానంటున్నాడా? ఒకవేళ లోకాంతమందు జరగబోయే పునరుద్ధానం అనుకుంటే వీళ్ళు ఇశ్రాయేలు దేశంలోకి పోవడం కాదు. అసలు ఇశ్రాయేలు దేశం ఎక్కడ ఉంటుంది? అప్పుడు లోకమే అంతమైపోద్ది. వీళ్ళని ఇశ్రాయేలు దేశమునకు తోడుకుని వస్తానంటున్నాడంటే వీళ్ళు ఉన్న సమాధులు బానిసత్వపు సంఖ్యలు, వీరు ఉన్న నేల శ్మశానపు వాకిట, అన్యుల దేశం, వాగ్దాన దేశములో కుల్లి పాపముతో కృషించి చచ్చిపోయారు వీళ్ళు ఇశ్రాయేలీలు. దేవునికి వ్యతిరేకమైన పాపం చేసి వ్యభిచారం, విగ్రహారాధన, భయంకరమైన మూర్ఖత్వం, దేవునిపై తిరుగుబాటు. యిర్మీయా గ్రంథం అంతా చదువుతేనండి అన్యుల కోసం బాధపడుతూ మాట్లాడతాడండి దేవుడు, తెలుసా? అసలు నన్నెరగని జనము కూడా వారు నమ్మిన దేవతలను విడిచి మరొక దేవతల దగ్గరికి వెళ్ళరర్రా, మీరేంటర్రా అని మాట్లాడతాడు. నేను చెప్తున్నాను అనుకోకండి, ఒకసారి యిర్మీయా గ్రంథం చూడండి. దీని ముందు యిర్మీయా గారు బాధ అంతా మనకు అక్కడ కనబడుతుందండి. దేవుని యొక్క ఆవేదన యిర్మీయా గారు వివరిస్తూ ఉంటాడు. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 10లో చివరి మాట చూడండి. మీలో జరిగి 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం, మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనను జరిగిన దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. ఆకాశమాధీనుని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఓట నేను నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలపించుకొనుచున్నారు. ఇజ్రాయేలు కొనబడిన దాసుడా లేకపోతే ఇంట పుట్టిన దాసుడా కాడు కదా. అతడేల దోపుడు సమ్మాయను. 31వ వచనంలో ఈ తరమవారులారా యెహోవా సెలవిచ్చినది వినండర్రా, లక్ష్య పెట్టుండర్రా. నేను ఇశ్రాయేలును కరణ్యమూలనైతినా గాఢాంధకార దేశమూలనైతినా మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి. ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు. నా జనులు అనేక మార్లు నన్ను మర్చిపోయారు అంటున్నాడండి. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులకు దిగజారిపోయారు చూడండి ఇశ్రాయేలీలు. దైవత్వము లేని, దేవత్వము లేని వాటిని పూజించే జనులు కూడా వారి దైవత్వం లేని వారి దేవతలను మార్చుకోరర్రా. మార్చుకుంటారా? చెప్పినా వింటారా? మేము నమ్మిన దేవుడే మా దేవుడు. ఒక్కసారి ఆలోచించండి రా, మీ దేవుడు ఎంతవరకు దేవుడు పరిశీలించండి రా అంటే మీకు అనవసరం. మేము నమ్మిన దేవుడే మా దేవుడు. అబ్బా వాళ్ళ బెస్ట్ కదండి మా వీళ్ళకంటే. వీళ్ళ మాత్రం జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి మేము స్వేచ్ఛగా తిరగాలి, మేము స్వేచ్ఛగా తిరగాలి, ఇక నీ దగ్గర రామంటున్నారట దేవుణ్ణి. ఇలాంటి వారిని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అప్పగించేశాడు దేవుడు బబులోని చెరకు. కుళ్ళిపోయారు వీళ్ళ స్వదేశంలో. ఎముకలంటే అర్థం ఏంటి? ఎముకలంటే మంచి సుగంధ స్మెల్ వస్తుంది ఏంటి? సమాధులు తవ్వు చూడండి, కంపు. ఎముకలు దేనికి సూచన? కంపుకు సూచన. కుళ్ళిపోయారు వీళ్ళు, పాపముతో నిండిపోయారు వీళ్ళు. ఇలాంటి వారిని బానిసత్వపు సంఖ్యలలోని బంధించేశాడు. సమాధులు, అన్యుల దేశం, శ్మశానం. వారిని విడిపించడమే సమాధులలో నుండి వారిని బ్రతికించి ఎక్కడ తీసుకొస్తాడు? ఇశ్రాయేలు దేశమునకు తీసుకుని వస్తాడు. వీళ్ళకున్న నిరీక్షణ ఇదే, అదే వారి పునరుత్థానం. అర్థమైందా? అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టారండి. అర్థం కాకుండా ఇంకా ఇంకా మాకు తెలియాలన్న వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. చివరిలో సంతోషపడుతురు. కానీ చూద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో విశ్వాస వీరుల జాబితాను బోధించడం మనకు తెలుసు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనములో ఒక మాట చెబుతున్నాడు చూడండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. ఈ విశ్వాస వీరుల జాబితా ఎవరండి? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న విశ్వాస వీరుల జాబితాలో ఉన్నవారందరూ వీళ్ళంతా ఇశ్రాయేలీల్లో ఉన్న విశ్వాస వీరులు అంతేనా? క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారి గురించి మాట్లాడుతున్నాడా? వీళ్ళందరూ ఇశ్రాయేలు జనాంగంలో ఉన్న విశ్వాస వీరుల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. 33, వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన పొందేశారట. ఈ మాట పౌలు గారు చెప్పేసరికి కొంతమంది స్త్రీలు తమ వారిని పునరుద్ధానం వలన తిరిగి పొందారటండి. పునరుద్ధానం జరిగిపోయిందా అనిపించడం లేదా? మనం అనుకుంటున్న ఒక పునరుద్ధానం జరిగిపోయినట్టు అనిపించడం లేదా? పొందారట. తిరిగి బ్రతికారంటే అర్థం ఏంటి? పొందారనే కదా. పొందిరి అన్నాడా? నేనేమైనా పొందుపరిచాను ఈ మాటని? పొందిరి. స్త్రీలు తమ మృతులైన తమ వారిని మరలా అంటే అర్థం ఏంటి చూద్దాం. ఇంకా కాస్త లోతుల్లోనికి వెళ్దామండి. కొద్దిగా లోతుల్లోనికి వెళ్దాం. మరణం, దాని స్వభావం, మృత్యువు, దాని యొక్క స్థితి మనకు తెలియాలి. ఆదాము అవ్వలతో దేవుడు చెప్తున్నాడు, మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు. ఆవిడొచ్చింది. ఎవరు? సర్పమ్మ అవ్వమ్మ దగ్గరికి వచ్చింది. అపవాది మాటను బట్టి మీరు చావనే చావరు. అవునా? ఇది నిజమా? ఇది నిజమే. ఏంటది? ఆ పండు తింటే చావరు. ట్రై చేసి చూడండి. నా మాట అబద్ధమో మీ డాడీ చెప్పిన మాట అబద్ధమో. చెంగుని ఎగురుకుంటూ వెళ్ళింది. ముందు తినేసింది. అర్థమైపోయింది స్థితి. నేను ఒక్కదాన్నే తప్పు చేస్తే బాగోదు, నాతో పాటు ఎవరొకరిని లాక్కెళ్ళిపోవాలి. ఎవరు లేరప్పుడు ఒక్కడ కనపడుతున్నాడు భర్త. చాలామంది స్త్రీలు తమ భర్తల్ని భార్య మాట వినొద్దని నేను అనడం లేదు సుమా. ఆడవాళ్ళందరూ నన్ను మన్నించాలి, మీరు కాదమ్మా. కొంతమంది అన్నారు భార్య మాటిని దేవుని పనికి సహకరిస్తానన్న సహకారం మానేసిన వారు నా సేవలు నేను చూసా. భార్య కళ్ళు తెరిపించింది. మనం చావమట్టి నేను చావలేదు చూడండి. నేను చావలేదు. ఇక్కడ అపవాది మాట నెగ్గిందా దేవుని మాట నెగ్గిందా? ఎవరి మాట రైట్ అనిపిస్తుంది? మనకు కూడా సాతాను చెప్పిన మాటలే రైట్ అనిపిస్తాయి. రైట్ అనిపించేదల్లా మనకి ఏంటో తెలుసా? సాతాను మాట ఏమన్నా అనుమానం రావాలి మనకి. నిజమే కదా, మనం చావలేదు. 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదాము. అదేంటండి, దేవుడు చచ్చిపోతా అన్నాడు? ఈరోజు హేతువాదులు తప్పుపడుతున్న మాట ఇదే. చచ్చిపోతావు అన్నవాడు చావకుండా 930 సంవత్సరాలు బ్రతికి పిల్లలకి అన్నం ఏంటి హాయిగా? అంటే అక్కడ మరణం ఏంటో తెలుసా? ఎడబాటు. అంటే వేరవ్వడం, దేవుని ఆధీనములుండి వేరైపోవడమే ఆదాముకు సంభవించే మరణం. పాపం వలన వచ్చిన జీతం, ఆ మరణం ఏంటో తెలుసా? దేవుని నుండి వేరవ్వడం, పాపములు నిండిపోవడం. ఆదాము వలన వేరు చేసిన తర్వాత ఒకవేళ ఆదామట జీవవృక్ష ఫలములు తింటాడేమో అని, తిని నిత్యము జీవిస్తాడేమో అని ఏం చేశారట? 3:24 వచ్చిన చూడండి. 3వ అధ్యాయం ఆదికాండం 24 వచ్చిన, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టను. 22వ వచ్చిన, ఇదిగో మంచి చెడ్డలు నిరుగున్నట్లు ఆదాము మనలో ఒకని వంట ఆడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని. ఏంటంటే జీవవృక్ష ఫలములు తీసుకుని తిని నిత్యము జీవిస్తాడా? అంటే అప్పటికి ఏమయ్యాడు? చచ్చిపోయాడు. బయటకు గెంటేశాడు కదండి, దేవుని దృష్టిలో చచ్చిపోయాడు. నిత్యము జీవిస్తాడేమో అని ఖడ్గజ్వాలను అడ్డు పెట్టాడట. అంటే ఈ నిత్యము జీవించే స్థితి, అలాగే చావు అనేది ఆత్మీయ మరణం అనే మనకు అర్థమవుతుంది తప్ప శరీరానికి సంబంధించిన మరణం కాదని ఇక్కడ మనకి తెలుస్తుంది. అవునా కదా? ఆలోచించండి. ఇప్పుడు మనం ఆలోచించాలి. మృతులు అంటే చనిపోయిన వారు. యేసుక్రీస్తు వారి దగ్గర ఒక యవనస్తుడు వచ్చాడు. బతుకుడా, నేను వెంబడించాలని చాలా కోరికగా ఉంది నాకు, అసలు నీ అంటే వచ్చేయాలి నేను, కానీ చిన్న పని, మా నాన్న చచ్చిపోయాడు. యేసుక్రీస్తు వారు చెప్పారు, నువ్వు నన్ను వెంబడిస్తానన్నావు కదా, అయితే ఒక పని చేయి, నువ్వు వెళ్ళొద్దు, మృతులు తమ మృతులను పాతి పెట్టకొని నిమ్ము, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఇక కఠినంగా లేదనే మాట, కానీ అదే వాస్తవం. వాస్తవం ఎప్పుడు కఠినంగా ఉంటుందండి? వాస్తవం ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. మా నాన్న చచ్చిపోయినా వెళ్ళెత్తా లేదండి, ఈయనేం మనిషి అండి అంటారండి. మనముంటే అలాగే అంటాం, నీకు ఒక దండం, నీ బోధకు ఒక దండం, ఏదో చేస్తానన్నావు కానీ ఆపద వస్తే వెళ్ళనివ్వడం లేదు. నిజమండి. ఇప్పుడే వేదిక మీద ఉన్న వారి నాన్న ఎవరైనా చచ్చిపోయారని ఫోన్ వస్తే లేచి వెళ్తారా లేదా చెప్పండి? వెళ్తారా లేదా? నేనైతే వెళ్ళను. మా నాన్న చచ్చిపోయినా వెళ్ళను నేను. మా నాన్న చచ్చిపోయినా వెళ్ళను. ఇప్పుడు ఈ స్థితిలో ఉంటే నేను వెళ్ళకూడదు, దేవుని పని విడిచిపెట్టి. అది నిజమైన క్రైస్తుడు, వెంబడించే క్రీస్తు శిష్యుడి లక్షణం. మృతులు తమ వృత్తులను పాతు పెట్టుకొని నిమ్ము అనగాని ఏ మృతుల కోసం చెప్తున్నాడు? వెంబడించిన వాడు ఎవడు? ఇశ్రాయేలీయుడు. అతని తండ్రి ఇశ్రాయేలీయుడు, పాతి పెట్టేవారు ఇశ్రాయేలీయులు. బ్రతుకున్న వారిని మృతులు అంటున్నాడు, చచ్చిపోయిన వాడిని మృతుడు అంటున్నాడు. చనిపోయిన వాడిని మృతుడు అంటే బాగుంది, బ్రతుకున్న వారిని ఎందుకు అంటున్నాడు? వీళ్ళ పాపములో బ్రతుకుతున్నారు, వాళ్ళ బ్రతకాలనే నిరీక్షణ ఉంది. వాళ్ళ బ్రతుకు కోసమే, వాళ్ళని బ్రతికించడం కోసమే వేసి వచ్చాడు. మనల్ని కూడా బ్రతికించాడు. ఎఫెసీపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫెసీపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడండి? మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, అంటే మీరు కూడా మృతులే. క్రీస్తు నమ్మకం ముందు, క్రీస్తు రాకపోతే మనము మృతులమే. మనకు కావాలి పునరుద్ధానం. ఎఫెసీపత్రిక 2:1 నేను చూస్తున్నాను చూడండి. మీ అపరాధముల చేతను మీ పాపం చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు బ్రతికిన వారు. క్రీస్తు ఉన్నప్పుడు, క్రీస్తు మనలో ఉన్నప్పుడు, క్రీస్తుని మనం నమ్మినప్పుడు బ్రతికిన వారు. అప్పటి వరకు వారు మృతులే. ఇశ్రాయేలీయులందరూ మృతులు అన్నట్టుగా మనకి కొన్ని సందర్భాలు గుర్తుపెట్టుకోండి. ఒక సందర్భం మీకు గుర్తు చేసి నేను బ్రేక్ ఇస్తాను, చూద్దాం. ఇశ్రాయేలీయులు కలిగి ఉన్న ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రం వలన కలిగిన కొన్ని సందర్భాలను పౌలు గారు వివరిస్తూ, పౌలు గారు ఎంత మర్మయుక్తంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ మనకు అర్థమవుతుంది చూడండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. రోమిలకు రాసిన పత్రిక 4:14. ధర్మశాస్త్ర సంబంధులు అరుసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. ఎలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోవును. ధర్మశాస్త్రం లేకపోతే అతిక్రమమే లేదట. అంటే వీళ్ళు అతిక్రమించడానికి ధర్మశాస్త్రం కూడా దోహదపడిందా? అట్లా అనరాదంటాడు మరలా కింద. దోహదపడింది. ఎలా? అసలు ధర్మశాస్త్రం లేకపోతేనే పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోదును అంటాడు. ఇదే రోమపత్రిక ముందుకు చదివితే కిందకు చదువు ఇంకా చూద్దామండి. ఈ ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోదును అన్నాడు. అంటే ధర్మశాస్త్రం కనుక అతిక్రమం ఉంది. ఓకే, నెక్స్ట్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం, మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను అంటున్నాడు. ఇదేంటండి? మరణ కారణముకు పరిచర్య, కారణముకు పరిచర్య, మరణమునకు కారణమైన పరిచర్య, మరణమునకు బలం, మరణమునకు కారణం పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం మరణ కారణమగు పరిచర్య. ఇది రాళ్ల మీద చెక్కబడి ఇవ్వబడింది. ఇశ్రాయేలులు కలిగి ఉన్న ధర్మశాస్త్రం వారికి శాశ్వతమైన జీవాన్ని ఇవ్వదు. కొంతకాలం అంటే ఛాయ, అది ఛాయ మాత్రమే, క్రీస్తు వరకు నడిపించడానికి మాత్రమే ఇవ్వబడింది. క్రీస్తు దాకా నడిపించింది కదా. ఆ సందర్భం చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చూడండి. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించి వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనమందరినీ పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడవు విశ్వాసములను అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. ధర్మశాస్త్రము బాలశిక్షకుడాయను. ఇది మరణ కారణమగు పరిచర్య. ధర్మశాస్త్రంతోనే ఉంటే నువ్వు స్వర్గానికి, పరలోకానికి చేరవు. క్రీస్తు వరకు నడిపించడానికి మాత్రమే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అందుకే అపొస్తలుడైన పౌలు గారు బాధపడుతూ రోమపత్రిక 7వ అధ్యాయం 9 నుంచి ఒక మాట అన్నాడండి. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చేసింది. నేనైతే చనిపోతిని, అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడేను. జీవార్థం అంటే ధర్మశాస్త్రం లేనప్పుడు జీవం జీవార్థమైనట్టుగా ఉందట, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మరణార్థమైనట్టుగా ఉందట. ధర్మశాస్త్రం అందరిని పాపములో బంధించేసిందట, బయటకు రాకుండా చేసేస్తుందట. క్రీస్తు దాకా క్రీస్తు వరకు ఎవరైతే రారో వాళ్ళందరూ పాపములో ఉండిపోయినట్టు, ధర్మశాస్త్రం చెరలో ఉండిపోయారు, చనిపోయిన వారుగా ఉండిపోయారు, మృతులుగా ఉండిపోయారు. ఇలా మాట్లాడుతూ 24వ వచనం చూడండి. అలాగే 23వ వచనం నుంచి, వేరొక నియమం నా యువంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములలో పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? మరణమునకు లోను చేస్తుంది ధర్మశాస్త్రం, జీవములోనికి ప్రవేశించకుండా చేస్తుంది ధర్మశాస్త్రం. గనుక ధర్మశాస్త్ర సంబంధులందరూ క్రీస్తు వరకు, క్రీస్తును నమ్మకపోతే, క్రీస్తు వచ్చినా విశ్వసించకపోతే, క్రీస్తులో జీవించకపోతే వారందరూ మృతులే. వీరికి పునరుద్ధానం కావాలి. యాహను సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి చూద్దామండి. దేవుని వాళ్ళరా, 25వ వచనం నుంచి, మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది. మృతులు దేవుని కుమారుని శబ్దం, లోకాంతములో వచ్చే ఆ బోరధ్వని కాదు సుమా, వేకోశుక్క వాక్యం, ఆది అందు ఏ వాక్యం అవుతుందో ఆ వాక్యం ఇశ్రాయేలుల చెంతకొచ్చింది, వాక్యము వరకు ఇవ్వబడింది. చూడండి, మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది. ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే యేసుక్రీస్తు బ్రతుకున్న కాలంలోన యాహాను గారు చెబుతున్నారు. యేసుక్రీస్తు బ్రతుకున్న కాలంలో జరిగిన సందర్భాలను వివరిస్తూ యేసుక్రీస్తు తర్వాత చెబుతున్న, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత రాసిన సువార్త ఇది. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు ఏ సంగతులు అయితే చెప్పాడు వాటిని వివరిస్తూ చెబుతున్న సువార్త ఇది. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడి వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వచ్చేసింది ఆ గడియ, వచ్చేసింది. మొదటి శతాబ్దంలో వచ్చేసింది. మృతులు దేవుని కుమారుని శబ్దం విని బ్రతికే గడి వచ్చింది, పునరుద్ధానులయ్యే గడి వచ్చింది. అది అప్పుడే వచ్చేసింది. దీనికి ఆశ్చర్యపోకండి. మీరందరూ ఆశ్చర్యపోతున్నారా? 28వ వచనం చూడండి. దీనికి ఆశ్చర్యపోకండి. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దం విని, సమాధుల్లో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, చెరలో ఉన్నవారు, ధర్మశాస్త్రపు చెరలో బందీలుగా ఉన్నవారు, సమాధులలో ఉన్నవారు, మృతులుగా ఉన్నవారు, జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉంది కానీ మృతులుగా బ్రతుకుతున్న ఇశ్రాయేలీలందరూ ఆయన శబ్దము విని అప్పటికే మేలు చేసిన వారు సంఘములో చేర్చబడతారు. అదే చెప్తున్నాడు. జీవ పునరుద్ధానమునకు కంటే ఏ వాక్యమైతే జీవాహారమో, ఏ వాక్యమైతే క్రీస్తు ద్వారా ఇవ్వబడిందో, ఏ సంఘమైతే క్రీస్తు రక్తంతో స్థాపించబడిందో వాళ్ళందరూ అందులోకి చేరతారు. మేలు చేసి మృతులుగా ధర్మశాస్త్రము చెరలో ఉన్నవారు. కీడు చేసిన వారు జరగబోయే యెరూషలేము నాశనం, పడగొట్టబడే దేవాలయం, వీళ్ళందరూ ధర్మశాస్త్ర సంబంధమైన పద్ధతులు చదవక నేర్చుకోక ధర్మశాస్త్రమునకే కేంద్ర బిందువుగా ప్రవచన సారంగా ఉన్న క్రీస్తుని విశ్వసించని దుష్ట జనాంగం జరగబోయే భయంకరమైన తీర్పులో సమూలంగా నాశనం అవుతారు. ఇశ్రాయేలీయులకే జరిగిపోయింది పునరుద్ధానం, గతించిపోయిన పునరుద్ధానం, మృతుల పునరుద్ధానం. అందుకే హెబ్రీ పత్రికలో ఆ మాట చెబుతూ ఏమన్నాడు చూడండి, ఇందాక చదివిన విశ్వాస వీరుల జాబితాలో ఏమంటున్నాడు చూడండి, 11వ అధ్యాయము 35వ వచనం, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరల పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనులకి అతను పెట్టబడిరి. ఇక్కడ రెండు పునరుద్ధానాలు కనబడుతున్నాయి. ఒకటి వాళ్ళు పొందేసుకున్నారట, రెండవది విడిచిపెట్టబడక యాతన పెట్టబడిరి. ఎందుకు? శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి. ఈ శ్రేష్టమైన ఇక్కడ చెప్పబడిన ఈ శ్రేష్టమైన పునరుద్ధానం యెరూషలేము పతనముతో మిగిలిన యూదులు, అప్పటికే క్రీస్తును నమ్మి బ్రతికింపబడిన వారు. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరల పొందిరి, ఆల్రెడీ పొందుకున్నారు. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడవబడక యాతన పెట్టబడిరి అంటున్నాడు. ఇక్కడ రెండు పునరుద్ధానాలు మనకు కనబడుతున్నాయి. పునరుద్ధానము శ్రేష్టమైన పునరుద్ధానము. ఏంటో ఆ శ్రేష్టమైన పునరుద్ధానం?